వేడిగా ఉందండి చూడండి మంచిగా ఉడికింది తింటా తింటా అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రుద్రాభిరుచి ఛానల్ ఇవాల చేసే స్పెషల్ ఏంటి అంటే ఫిష్ ఫ్రై అది ఎలా క్రిస్పీగా చేస్తారో నేను చూపిస్తా నేను 1/2 kg ఫిష్ తీసుకున్నా దాన్ని బాగా క్లీన్ చేసుకున్నా క్లీన్ చేసుకొని salt వేసినా చూడండి salt వేసేసినా salt తో మొత్తం కడిగేసేసుకున్నా ఫస్ట్ సారి సెకండ్ సారి salt ఇది ఇదంతా మంచి క్లీన్ చేసుకోవాలి ఇట్లా మనము జిగురు ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది ఫ్రిష్కి ఓకే క్లీన్ అవుతుంది ఓకే మార్కెట్కి వెళ్ళి పొద్దున ఫ్రిష్ తీసుకొని వచ్చిన ఇవాళ ఫ్రై చేస్తా ఓకే ఉప్పు ఎందుకు వేస్తామంటే వాసన కూడా స్మెల్ కూడా రాదు మనకి కొద్దిగా నీస్ వాసన వస్తుంది ఫ్రిష్ వండితే ఫ్రై చేస్తే ఏదైనా నాన్ వెజ్ అయినా చికెన్ మటన్ సాల్ట్ వేసుకొని కడుక్కోవాలి ఓకే చూడండి దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూపిస్తా ఫస్ట్ మనం salt వేసి ఒక 5 నిమిషస్ ఇలా పెట్టి మొత్తం క్లీన్ చేసుకున్నా నేను ఎందుకంటే స్కిన్ కి కూడా ఉంటది కొద్దిగా ఏంది జిగురు అనేది ఫిష్ కదండి అలా చూడండి ఇలా మనం ఇప్పుడు మంచి ఫ్రెష్ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుందాం మొత్తం క్లీన్ చేసుకుందాం చాలా బాగుంటదండి పప్పు దీని కాంబినేషన్ పప్పు మిరియాల చారు పెరుగు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెష్ చాలా క్రిస్పీ చేస్తా చూడండి ఎలా చేస్తాను ఫ్రెష్ వాటర్ పోసేసుకున్నా ఓకే చేపలు ఫ్రెష్ అయిపోయినాయి కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనున్న బెల్ గంటను కొట్టి నన్ను ఇలానే ఎంకరేజ్ చేయండి ఓకే ప్లీజ్ అండి నాకు కూడా సపోర్ట్ చేయండి ఓకే చూడండి ఇలా మనం మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా క్లీన్ చేసుకున్నాక ఇది 1/1 ఇట్లా తీసి దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో దీంట్లో ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కదా వాటర్ ఉండొద్దు వాటర్ ఉంటే ఏందంటే ఉప్పు కారం పట్టది చేసుకోవాలి అన్ని చూడండి క్లీన్గా కడిగేసుకున్నామండి ఇలా మనం పెట్టేసుకుందాం ఒక 5 నిమిషస్తో పాటు ఈ హెడ్ కూడా చాలా బాగుంటుందండి చాలా హెల్దీ హెడ్ పిల్లలకు తినబెట్టాలి చాపది తెలుసా దీంట్లో ఏ ముళ్ళు అనేది ఏముండదు మొత్తం మాంసమే ఉంటుంది చాలా బాగుంటుంది మా ఇంట్లో ఇష్టంగా తింటారు మా ఆయన ఇట్లా కన్ను తల అంటే తల చేప తల చూడండి చాలా తింటామండి మేము వీక్లీలో 2 times అట్లా తింటాం చేప సీ ఫుడ్ రొయ్యలు ఇవి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తా మనము చేపలకు మసాలా రెడీ చేద్దాము అప్లై చేయడానికి నేను ఇందులో కారం వేసిన 1 teaspoon 1.5 కారం వేసుకుని దీంట్లో నేను salt వేస్తున్నా రుచికి సరిపోయినంత 1/2 teaspoon ఓకే మళ్ళీ ఇంకా దీంట్లో పసుపు కూడా వేస్తున్నా కొద్దిగా మ్యాగీ మసాలా మ్యాజిక్ మ్యాగీ ఇది కూడా వేస్తున్నా ఇది ఫ్రెష్ గరం మసాలా అండి షాప్లలో దొరుకుతుంది అది కొద్దిగా వేసిన దీంట్లో అన్నీ మంచిగా కలిపేసుకుందాము ఆయిల్ పోసుకున్నాం కదా కొంచెం సరిపోలేదు మనకి అందులో కొద్ది వాటర్ చేసుకుందాం మొత్తం కలిసేటట్టు మనం ఇప్పుడు 1/1 అప్లై చేసుకుందాం చూడండి మొత్తం అప్లై చేసుకుందాం ఈక్వల్గా మొత్తం అప్లై చేద్దాం
అప్లై చేసినాక 5 మినిట్స్ ఇది పక్కకు పెడదాం చేపలన్నిటికీ నేను అప్లై చేశానండి ఉప్పు కారం మసాలా అంతా ఇది ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకుంటా తర్వాత నేను డీప్ ఫ్రై చేస్తా ఓకే మనం ఇవి ఫ్రై చేసుకుందామండి నేను పాన్ పెట్టిన ఆయిల్ పోసుకున్నా ఒక 4 స్పూన్స్ ఆయిల్ పోసుకున్నా ఇది హీట్ ఎక్కాలి అప్పటిదాకా మనం ఏం చేద్దామండి ఇది కొద్దిగా 2 స్పూన్ బియ్యం పిండి రైస్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ 2 స్పూన్ ఇవి రెండు మిక్స్ చేసుకున్నాండి ఇలా ఓకే చూడండి ఇలా ఓకే ఇలా చేసుకోవాలండి నేను 2-2 చేసుకుంటున్నా మనకి ఎప్పుడు తినాల అనిపిస్తే అప్పుడు వేడివేడిగా నాకైతే ఇప్పుడు ఒక 4 చేస్తా ఎందుకంటే నేను సింగిల్ గా ఉన్నా అంటే పిల్లలు లేరు నేను పిల్లలు వచ్చాక మళ్ళీ ఫ్రై చేస్తా ఇప్పుడు నా మట్టుకి తినే మట్టుకి దాల్ చేసిన రైస్ చేసిన పప్పు చేసిన దానికి ఫ్రై చేసుకుంటున్నా ఓకే మనము మళ్ళీ వెంకాయ తీసుకుందామండి ఓకే ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టినా సిమ్ లో పెట్టినా సిమ్ లో పెట్టి కుక్ చేసుకున్నా ఎంతో టేస్టీ టేస్టీ ఫ్రెష్ ఫ్రై చాలా క్రిస్పీ ఉంది చాలా అంటే చాలా प्लीज अंडी लाइक चेयंडी शेयर चेयंडी मीरु कूडा इंट्लो ट्राई चेसुकोंडी एला उंदो ना कामेंट बॉक्स लो पेट्टंडी ओके अंडी चाला बागुंदंडी क्रिस्पी क्रिस्पी वाव वेडिगुंदंडी चूडंडी मंचिगा उडिकिंदी तिंटा तिन्नाका चेप्ता చాలా సూపర్ ఉంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేయండి చాలా క్రిస్పీ చూడండి చాలా క్రిస్పీ అయ్యింది ఓకే బై అండి